వెల్కమ్ టు వెంకి ఫ్రమ్ వైజాగ్. ఇది అండి అరకులో అండి, పరాగ్రహాలు అండి. ఇది ఎంట్రన్స్ అండి. ఎలా ఉండి గేట్ ఉంటుంది లోపలికి. ఈ పక్కనేసి క్యాష్ కౌంటర్ అండి. ఇది పెద్దవాళ్ళకి 80 రూపాయలు, చిన్న పిల్లలకి 60 రూపాయలు తీసుకుంటున్నారు క్యాష్ కౌంటర్లోనే. ఈ స్టెప్స్ ఏంటంటే కిందకి దిగేవే అండి. ఇది పిల్లలు, మా మొదలాల పిల్లలు అండి వీళ్ళు. వీళ్ళు మా పిల్లలు, మా వైఫ్, నేను వెళ్ళామండి లోపలికి. ఎంట్రన్స్లోనే నంది విగ్రహాలు ఉన్నాయండి. అక్కడ పంతులు గారు మాకు బొట్లు పెట్టారండి. పైకి వస్తున్నారండి వీళ్ళు, చూసుకొని పైకి వస్తున్నారండి. మేము కిందకి వెళ్తున్నాం. ఈ కిందని స్టార్టింగ్ కాబట్టి లైటింగ్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ పైకి చూడండి, ఇలా ఓపెన్గా ఉంటుంది. చెట్లు ఈ కిందని ఇలాగా ఉంటే ఎంట్రన్స్లోనే ఇలాగ జనాలు చూస్తున్నారు చూడండి. గృహలు ఇది స్టార్టింగ్ అండి. మెట్లు కిందకి దిగుతున్నారు మా ఫ్యామిలీ. కింద దిగాలండి, మెట్లు నుంచి కిందకు వస్తే స్టార్టింగ్ కాబట్టి లైటింగ్ బాగుందండి. నా గృహంలోకి వచ్చిన కొద్ది లైటింగ్ తగ్గిపోద్ది. నేను కెమెరాతో షూట్ చేయలేదు కదా, ఫోన్తో షూట్ చేశాను కానీ లైటింగ్ బాగానే డెవలప్ చేశానండి. ఇప్పుడు ఇంతకు ముందు అయితే మరీ చీకటిగా ఉండేది. ఆ పైనుంచి హోల్ కనిపిస్తుంది చూడండి. ఆ హోల్ పై చూస్తే హోల్ కనపడుతుంది. కిందనంతా గృహలు ఉంటాయండి, చీకటిగా ఉంది. ఏంటంటే లైట్లు అక్కడక్కడ పెట్టారు. ఈ గృహ నుంచి ఆవు పడినప్పుడే ఈ గృహలు కనిపెట్టారట. ఆవు మిస్ అయిందని గృహలోని చూస్తే ఆ హోల్ నుంచి కిందకి ఆవు పడిపోయింది. అప్పుడు గృహలో ఉన్నాయని కనిపెట్టి బొర్రాగ్రహాల కింద దీన్ని క్రియేట్ చేశారండి. అది చూడండి, ఇక్కడ వాటర్ పైనుంచి పడే రాయమే పడుతుందండి. దానివల్ల అది కెమికల్ ఎఫెక్ట్ వల్ల రాయి ఎలా అయిపోయింది. ఈ గృహలకి లోపల ఇన్సైడ్ కలర్ కలర్ లైటింగ్స్ పెట్టారండి, చాలా బాగున్నాయండి. నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఇదే చూడడం. గృహలు ఒకసారి చూడాలండి. ఈ స్టెప్స్ ఏంటంటే పైకిని శివుడు ఉంటాడండి, ఆ శివుని చూసుకొని కిందకు వస్తున్నారు. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉందండి డైరెక్ట్గా అయితే, లైటింగ్లోనే బాగా కనిపిస్తుంది. డైరెక్ట్ చూస్తే ఇంకా బాగుందండి షేప్, అదిని గృహ షేప్, అది చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది ఇది. గృహలు చాలా బాగున్నాయండి, లైటింగ్లో చాలా బాగా కనిపిస్తుంది డైరెక్ట్గా చూస్తే. ఏంటంటే వీడియోలోనే కొద్దిగా అంటే కెమెరాతో షూట్ చేయలేదు కదా ఫోన్ వల్ల, అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. కానీ డైరెక్ట్ చూస్తే చాలా బాగున్నాయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మా ఫ్యామిలీ మేమున్నాం. చాలా బాగున్నాయండి, ఇవన్నీ గృహలేనండి. షేప్ చాలా బాగున్నాయి చూడండి. ఈ పైన శివలింగాలు ఉన్నాయండి, పంతులు గారు ఉంటారు పైకి ఎక్కితే, స్టెప్స్ ఎక్కితే. ఇదే లాస్ట్ అండి, పైన చివరిని ఆ శివలింగం తీసుకొని దాన్ని పెట్టుకొని వస్తామండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, బై బై. చాలా ఒకసారి లైఫ్లో చూడాలండి ఇలాంటివి.